सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकौकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रेतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीवधरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सबके नमस्कार। अरुणाचलमु भगवान् रमण महर्षि ఈ రెండు ఒకదానితో ఒకటి పెనవేసిపోయి అవిభాజ్యములైపోయాయి। రమణులు ఒకనాడు అరుణాచలము అన్న మాట విని ఆ అరుణాచల క్షేత్ర ప్రవేశం చేసిన గాదిగా ఆయన అక్కడే శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మీభూతులయ్యారు తప్ప అసలు ఆయన ఏ కారణం చేత కూడా అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళినటువంటి సందర్భం లేదు। ఒకనకొకప్పుడు అరుణాచల క్షేత్రం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చింది। ఇళ్లల్లో శవాలు ఉండేవి, జనం వెళ్ళిపోయేవారు భయపడి। చిరుతపులులు యదేచ్ఛగా ఊళ్ళో సంచరించి అవి ఆ శవాల్ని తీసుకెళ్లి అరుణాచలం కొండ మీద పెట్టుకు తింటూ ఉండేవి। అంత భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు వారు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు। ఒక సంవత్సరం అరుణాచలంలో ఇంతింత పెద్ద పెద్ద దోమలు బయలుదేరాయి। ఆ దోమల నుంచి రక్షించుకోవడం కోసం 3 నుంచి 4 పెద్ద పెద్ద ఉన్ని దుప్పట్లు కప్పుకునేవారు। అంత దుప్పటీలు కప్పుకుంటే తప్ప వాటి యొక్క తొండం శరీరానికి తగలకుండా ఉండేది కాదు। ఇంచుమించుగా 2 అంగుళాల సూది శరీరంలోకి దింపేస్తే ఎలా ఎంత బాధ కలుగుతుందో ఆ దోమ తరిస్తే అంత బాధ కలిగేది। దాని వలన విపరీతమైనటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలిపోయాయి। ఆ సమయంలో అందరూ అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు భయపడిపోయి। భగవాన్ రమణుల దగ్గరికి కూడా వచ్చి కొంతమంది అడిగారు ఇంత భయంకరంగా ఉంది, మనం కొంతకాలం పాటు వెంకటాచలం వెళ్ళిపోదామని। వారు నోరు విప్పి మాట్లాడేవారు కాదు, కావ్యకంఠ గణపతిని కలిసిన తరువాతే వారు మాట్లాడడం ప్రారంభం చేశారు। ఆయన ఎప్పట్లాగే అలా అని ఊరుకున్నారు, ప్రతిదానికి అలాగే అనేవారు। ఆ మర్నాడు వాళ్ళు అన్ని మూటా ముల్లి కట్టుకుని వచ్చేశారు। వచ్చేసి భగవాన్ మనం బయలుదేరదామా అన్నారు అని అడిగారు। ఎక్కడికి అని అడిగారు, వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు। ఎందుకు అని అడిగారు, ఎందుకు అంటే నోటితో కాదు సౌజ్ఞే, అంటే ఇక్కడ పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయి కదా అన్నారు ఆయన। ఈ దోమలే రానివ్వండి, ప్లేగ్ వ్యాధే రానివ్వండి, అంతే అరుణాచలంలోనే ఉండిపోవడం। విరూపాక్ష గుహలో అంతంత దోమలు కరుస్తున్నటువంటి రోజుల్లో కూడా అంత పెద్ద పెద్ద కంబళీలు కప్పుకుని ఆయన అలాగే ఉన్నారు తప్ప ఆయన మాత్రం అరుణాచలం క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు। అటువంటి రమణ మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే, అది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఆయన ఎప్పుడూ జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి, నువ్వెవరో నువ్వు తెలుసుకో। సూరి నాగమ్మ గారు తన లేఖల్లో ఒక మాట రాశారు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అంటుండేవారు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎక్కడైనా గతి తప్పి కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఆయన
నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేవారు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేటప్పటికి అయిపోయినట్లే, ఇంకా అక్కడతో చర్చ పూర్తి అయిపోయినట్టే. అది బ్రహ్మాస్త్రం. నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఆయన ప్రశ్న వేసి విడిచిపెట్టలేదు. గణపతి మునికి చెప్పారు, ఇతరులకు చెప్పారు, అనేక పర్యాయములు అనేక మందికి చెప్పారు. ఆ తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారు. ఆయన తరచుగా చెప్పినది ఒక్కటే, నేను నేను అన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెడితే, నేనన్న భావన ఎప్పుడు లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చేటటువంటి నేను అన్న భావనని బోలెడన్ని నాది అన్న భావనలు చుట్టూ చేరి ఉంటాయి. దీన్ని మధుకైటభులు అంటారు. ఒక్క నేను తేనె చుక్క వేస్తే చుట్టూ ఎన్ని కీటకములు చేరుతాయో, ఒక్క నేను ఉంటే దాని చుట్టూ ఎన్ని నాదులు చేరుతాయో. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా పంచె, నా ఉత్తరీయం, నా కళ్ళజోడు, నా రుద్రాక్షలు, నా గొలుసు, నా ఉంగరాలు, ఎన్నో నాదులు. ఒక నేనుకి ఎన్ని నాదులు, ఒక్క తేనె చుక్క ఉంటే దాని చుట్టూ ఎన్ని కీటకాలు. మధుకైటభులు ఇద్దరు సంహరింపబడ్డారు అంటారు విష్ణువు చేతులు. ఆ మధుకైటభులు మరణించడం అంటే నేను నాది, అహంకారము మమకారము. ఈ నేను అన్నది బయటికి రావడం ప్రత్యేకంగా ఎవరి యొక్క ఉపదేశం అక్కర్లేదు, ఎవరి ఉపదేశము అవసరం లేకుండా ప్రతి వాళ్ళకి పుట్టుకతో సహజంగా ఏర్పడేటటువంటి లక్షణం. భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రతిపాదన కానివ్వండి, భాగవతంలో పోతన గారి ప్రతిపాదన కానివ్వండి, ఒకటే. మాయకంతటికీ కారణం ఎక్కడుంటుంది అంటే ఆ నేను యొక్క విస్తారమునందు ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను అంటాను, నాకు ఆకలిస్తోందండి అంటాను. అమ్మయ్యా నేను పడుకున్నానండి అంటే, నేను కూర్చున్నానండి అంటాను. ఎదురుగుండా ఉన్న వ్యక్తి అదే అంటాడు, నాకు ఆకలిస్తోందండి, నేను తిన్నానండి, నేను నిద్రపోయానండి, నేను బట్టలు కట్టుకున్నానండి అంటాడు. నాలో ఉన్నటువంటి నేనన్న భావన ఏదుందో అది ఏ ఒక్కరిలో ఉన్న నేనన్న భావనకి వేరు కాదు, అన్ని నేనులు ఒకటే. ఇప్పుడు నాకు ఆకలిస్తోంది అన్నప్పుడు నేను ఏ బాధ పొందుతాను, నేను బాధపడుతున్నవాణ్ణి అని ఏ భావనతో అంటాను, మీకు ఆకలేసినప్పుడు మీరు కూడా అదే అన్నారు. కానీ మాయా అన్న మాట యొక్క విస్తరణ ఎక్కడుంటుందంటే ఇక్కడ నేనంటాను, అందులోని నేనుని నువ్వు అంటాను. ఇక్కడ నేను నేను, అక్కడ నేను నేనన్నను నువ్వు అంటాను. ఇక్కడి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు అవడంలో మాయ వస్తుంది. మాయ అంతా దేనివల్ల కమ్ముతుంది, పునర్జన్మలన్నీ దేనివల్ల కలుగుతాయంటే ఇక్కడి నేను అక్కడి నేను కాదు, దీని మధ్యలో ఎన్ని సముద్రాలైనా పట్టేస్తాయి. ఎందుచేత స్వార్థము అన్న మాటకు అంతటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నేను ఆ నేను ఒకటి కాదు, ఈ నేను వేరు ఆ నేను వేరు, ఇది నేను అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు, నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకోక్కర్లే, నేను పెద్దవాణ్ణి నువ్వు చిన్నవాడివి, నేను చదువుకున్నవాణ్ణి నువ్వు చదువుకోని వాడివి, నీ తెలిసిన్నవాణ్ణి నువ్వు తెలియని వాడివి, నేను పెద్దవాణ్ణి ముందు తినాలి నువ్వు చిన్నవాడివి వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది, ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో, ఇన్నీ చేరిపోతాయి. వేదాంతంలో ఒక కథ చెప్తారు, నేను నువ్వైతే ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే, వెనకటికి ఒక ఆయన ఒక నది ఒడ్డున ఇల్లు కట్టుకుని అందులో ఉన్నాడు. ఆయన భార్య ఇద్దరు బిడ్డలు. అకస్మాత్తుగా రాత్రి నదికి వరదొచ్చింది, వరదొచ్చి ఇల్లు కొట్టుకుపోతుంది. చూశాడు నలుగురు ఏదో చెట్టు పట్టుకున్నారు, ఆ ఇల్లు కొట్టుకుపోతోంది. ముందు అయ్యో అయ్యో ఇల్లు పోతోంది ఇల్లు పోతోంది అన్నారు నలుగురు. పోతే పోయింది కానీ నలుగురం బతికాం అంతే చాలన్నారు. వరద ఇంకా ఎక్కువైపోయింది, చెట్టు పడిపోయేటట్టుంది. ఆయన భార్యని ఒకవైపు పట్టుకుని బిడ్డలిద్దరిని ఓవైపు పట్టుకుని నదిలో తేలుతూ ఈత్తున్నాడు జాగ్రత్తగా. ఇక ఈదలేకపోయాడు. ముందు చిన్న కొడుకును వదిలేశాడు, పెద్ద కొడుకు అంటూ ఉంటే అక్కడికి వస్తాడు.
ఇంకా ఎలాగో ఇంతమందితో ఈదలేను, ఒకరిని వదిలేశాడు. అక్కడ మళ్ళీ నేను నువ్వు. ఆ తర్వాత భార్యని పెద్ద కొడుకుని పట్టుకుని ఈదలేకపోయాడు. భార్య ఉంటే మళ్ళీ కొడుకులు పుడతారు. కొడుకుని వదిలేశాడు, పెద్ద కొడుకుని. వాడు నదిలో వెళ్ళిపోయాడు ప్రవాహంలో. ఇంకా కొంత దూరం వెళ్ళాడు. ఇక భార్యని పట్టుకుని ఈదలేననుకున్నాడు. ఇంకొక భార్య దొరుకుతుంది ఈవిడ వెళ్ళిపోతే. భార్యని వదిలిపెట్టాడు, తను మాత్రం ఆఖరి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాడు. కారణం, అక్కడ ఉన్న నేను మీద ఉన్న భ్రాంతి ముందు ఆ మిగిలిన నేనులలోని నేనులు నువ్వులయ్యాయి. ఆ నువ్వు నిలబడదు నేను ముందు. ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే, నేనుకి యథార్థమైన అర్థము తెలిసిపోయిన నాడు నేను నువ్వు ఉండదు, ఉన్నది ఒక్కటే ఉంటుంది. ఈ నేనే ఆ నేను. ఈ నేను ఆకలిస్తే ఏ బాధపడుతుందో, ఆ నేను ఆకలిస్తే అదే బాధపడుతుంది. కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు. కాబట్టి తింటే నేనంతా తినాలి, అందుకని అందరూ తినాలని కోరుకుంటాడు. ఈ నేను నువ్వు అనేటటువంటి రెండు మాటలలోనే అసలు తెలుసుకోవడం అనేటటువంటి సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది. ఈ నేను యొక్క యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి, అంతే, మారిపోతుంది. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరమైనా దీన్ని చూపిస్తామంటే దీన్ని చూపిస్తాం, శరీరాన్ని చూపించి ఇది నేనంటాం. ఇది నేనన్నప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే ఇది ఉండాలి అని ఉంటుంది. అస్థి అంటే ఇది ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే సత్యం ఏమిటి? ఇది ఉండదు. మరి ఏది ఉంటుంది? దీన్ని తొడుక్కున్నది ఉంటుంది. దీన్ని తొడుక్కున్నదేది? ఆత్మ. అది నేను అన్నాడు అనుకోండి, ఇంకేమి లేదు అసలు. ఇంకా అతనికి ఏ భయం లేదు, అయిపోయిందంటే అతని జీవితం గట్టెక్కిపోయినట్టే, పండిపోయాడు. అదొక్కటే మార్గం. సమస్త వేదాంతము, సమస్త బోధ, సమస్త వాంగ్మయము దేనికి అంటే అసలు నేను వేపుకి తిరగడానికి, అంతే. యథార్థం అంతే. ఏది తప్పు నేను, ఆ నేనుని పట్టుకుంటే భయం. ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతము కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో, ఆ వస్తువుని పట్టుకుని అది ఉండాలి 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 అని ఎంత భ్రాంతి పెట్టుకోండి, అది ఉండేది కాదు. అది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళిపోయి తీరవలసినటువంటి దాన్ని ఉంటుంది ఉంటుంది అని పెట్టుకున్నది భ్రమ అవుతుంది, భయానకమవుతుంది తప్ప ఎప్పుడూ వెళ్ళనిది, ఎప్పుడూ ఉండేది, ఏది తొడుక్కుందో అది నేను అన్నాడు అనుకోండి, అది వెళ్ళే అవకాశం లేదు. అది నేను అన్నప్పుడు ఇంకా భయపడడానికి ఏముంది? ఇక భయపడ్డావు, ఎందుకంటే ఒక సత్యమునందు బాగా రుజువు చేసుకుని ఉన్నాడు. కొన్ని కోటానుకోట్ల జీవుల్ని చూశాను, వెళ్ళిపోతాయి శరీరాలు, నేను ఉంటుంది. ఆ నేను అహంస్ఫురణ, అదే మహర్షి యొక్క మరణ వేదన. ఆయనకి చిన్నతనంలో కలిగినటువంటి మరణ అనుభూతి అదే. అక్కడే ఆయన సత్యం మీద ఉంచుకున్నారు. ఇది పడిపోతుంది, ఆ నేను ఉండిపోతుంది. ఆ నేను నేను అనుకున్ననాడు ఈ నేను పడిపోయినా, నేను అనేటటువంటి అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా, అతను అంగీకరించి ఉన్నాడు అది పడిపోతుందని. అది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దాంట్లో పెద్ద అనుబంధం, దాని గురించిన ఏడుపు ఎక్కడుంటుంది? ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇవాల్టితో నా ఉపన్యాసాలు అయిపోతాయని నాకు తెలుసు. ఇవాల్టితో మీ దగ్గర నా ఉపన్యాసాలు అయిపోతున్నాయని నాకు బహుశా రేపు సాయంకాలం నిన్న నీ పాటికి కొవ్వాళ్ళలో నేను రమణ మహర్షి గురించి చెప్తున్నాను, అరుణాచలం గురించి చెప్తున్నాను అని ఒకసారి తలంపునకు రావచ్చేమో. కానీ నేను ఇక్కడ బతికున్నంతకాలము ఉపన్యాసాలు చెప్తానన్న ఊహ నాకు ఎప్పుడూ లేదు. నేను ఇక్కడ 9 రోజులు అనుకున్నది 8 రోజులకి అయిపోయింది అంతే. కాబట్టి ఇప్పుడు నాకు సత్యం తెలుసు, నేను ఇక్కడే ఎప్పుడూ చెప్తూ ఉండను. ఇక్కడ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఎక్కడో విశాఖపట్నంలో ఉపన్యాసం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడ పూర్తి అయిపోతుంది. ఇది వదిలిపెడతానని తెలుసు కాబట్టి నాకు వ్యామోహం పెరిగిపోయే అవకాశం ఉండదు. ఇది నేనన్న భావన పెట్టుకున్నది ఎంత ఎక్కువ అవుతుంటే అంత
తృష్ణ దీన్ని నిలబెట్టుకోవాలని పెరుగుతుంది. కానీ సత్యం అది జారి తీరాలి. అది ఏ కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు దాన్ని నిలబెట్టడం. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, ఆయన దీన్ని సృజించాడు పంచభూతములతో. పంచభూతములతో దీన్ని సృజించిన తర్వాత ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఇది పడిపోకుండా దీన్ని ఉంచు అని అడిగారు చాలా మంది. అది సాధ్యం కాదు అని చెప్పాడు. అది కుదరదు. ఎందుకు కుదరదు అని అడిగారు. అది సృష్టి ధర్మము, దాన్ని దాటడం నా వల్ల కాదన్నాడు. అదంతే జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినది పడిపోతుంది, పడిపోయినది పుడుతుంది. ఇది పడిపోతుంది, లోపల ఉన్న ఆత్మ వేరొక దాన్ని తొడుక్కుంటుంది మళ్ళీ సుఖదుఃఖములను అనుభవించడానికి. ఈ లాల్చి ఈ సాయంకాలం నేను వేసుకున్నాను, ఈ లాల్చి రేపు పొద్దున నేను వేసుకోను, ఇంకా ఇది ఇంటికి పెడితే విప్పేస్తాను అంతే. చెమట పట్టింది కాబట్టి ఇక మరొకసారి వేసుకోవడం ఈ పనికి రాదు, వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేసేటప్పుడు నాకు భ్రాంతే ఉండదు, ఇది వదిలిపెట్టేస్తానని తెలుసు కాబట్టి. ఇది ఎప్పుడూ నేను వేసుకుని ఉంటానన్న భావన నాకు లేదు, వదిలిపెడతాను. కానీ వేసుకుంటున్న శరీరం మార్చుకుంటోంది చొక్కాల్ని, అలా ఆత్మ మార్చుకుంటోంది. అది నేను, ఈ నేను నేను కాదు. దాని మీద ఉంచుకోగలిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యమునందు నిలబడిపోయినటువంటి వాడికి ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా, ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నప్పుడు కూడా గాబరా ఏం ఉండదు, కంగారేం ఉండదు. భగవాను ఒక మాట చెప్తుండేవారు, అది ఎంత వేదాంతంతో మాట్లాడేవారు ఆయన, ఎంత గంభీరంగా మాట్లాడేవారు. ఆయనకి సర్కోమా వచ్చింది, ఎడం చేతి మీద పుండు పుట్టింది. పుండు పుట్టి మీతో చెప్పాను, అలా నెత్తురు కారిపోతూనే ఉండేది. ఎంత పోటో, దాని మీద వెన్ను పూసల మధ్య ఉండేటటువంటి నరం తెగిపోయింది. ఎంత పోటు, ఇంత పోటుకి ఆయన సాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా అది అంత బాధ పెడుతోంది కదా, ఇదిగో ఈ ఫలానా ఫలానా మందులు మీరు వేసుకుంటే, ఈ మందుల పట్టీలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే నొప్పి తగ్గుతుంది కదా. అంటే ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా, ఒక చుట్టం ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ చుట్టం ఎక్కువ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరేమనవలసి ఉంటుంది, చూసి చూడనట్టు ఉండాలి, పెట్టి పెట్టనట్టు ఉండాలి, పట్టించుకుని పట్టించుకోనట్టు ఉండాలి. ఆయన వెళ్ళిపోవాలని కోరిక మనసులో ఉంది, చాలా బాగా పట్టించుకున్నారు అనుకోండి, ఆ చుట్టం వెళ్తాడేంటి, చాలా బాగా చూస్తున్నారని కూర్చుంటాడు. ఇదే ఒక కట్టె. ఎప్పుడూ లోకంలో బోలెడన్ని కట్టెలు ఉంటాయి, ఏ కట్టె అయినా కాలిపోవలసిందే, మీరు కాల్చండి కాల్చకపోండి అది మట్టి అయిపోతుంది. ఇది ఒక కట్టె, ఇది కాలిపోతుంది ఒకప్పుడు. ఈ కట్టెకు మళ్ళీ ఓ పుండు, ఆ పుండుకి మళ్ళీ నేమో ఈ కట్టెకు వచ్చిన చుట్టం, దాన్నంత గౌరవం అంత ముద్ద, అలా చేసే కదూ దాన్నంత పెంచుతున్నారు అన్నారు ఆయన. ఎంత సాక్షి భావన చూడండి. అసలు ఆయనకి శరీరముతోడి సంగము లేకుండా అంత సాక్షిత్వం ఏర్పడడానికి కారణం ఒక్కటే, అసత్య వస్తువు. అసత్య వస్తువు అనేటటువంటిది ఒకటి తెలిస్తే లోకంలో దాని మీద మీకు విపరీతమైన వ్యామోహం ఉండదు. అందుకే మీరు చూడండి ఎక్కడెక్కడి అసత్య వస్తువులు ఉంటాయో అక్కడక్కడవి కాసేపు సంతోషంగా ఉంటాయి, తర్వాత ఎంత తొందరగా వాటిని వదిలిపెడదామా అని ఉంటుంది. రైలు ఎక్కాలనుకోండి, ఆ రైలు వెళ్ళిపోతుందేమో అని రిక్షా ఎక్కుతాడు, గబగబా రైలు ఎక్కుతాడు, మంచి సీటు దొరకాలి కూర్చుంటాడు, కూర్చున్న గంటకి బా ఇంకా రేపు పొద్దుటికి చేరతామంటాడు. రైలు దిగిపోయేటప్పుడు అమ్మయ్యా అయిపోయింది ప్రయాణం వచ్చేసామంటాడు. ఏది అసత్యమో, అసత్యం అంటే తనకి జీవితాంతం దానితో సంబంధం లేదో, తాను దిగిపోతాడో, దాంతో అంత వ్యామోహం పెట్టుకోడు. అందుకే అద్దె ఇంటి మీద మోజు ఉండదు ఎవరికి. అద్దె ఇల్లు పాడైపోతోంది అనుకోండి, అందులో అద్దెకున్నవాడికి ఏముంటుంది, అది పాడైపోతుంది. దాని గురించి అందులో ఉండకపోయినా బాధపడేవారు ఎవరంటే యజమాని, వాడు బాధపడతాడు, అద్దెకున్నవాడు బాధపడ్డావు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఏమనుకోకండి నేను అలా అన్నానని, ఫూల్స్ కన్స్ట్రక్ట్ ది హౌసెస్ అండ్ వైజ్ మెన్ లివ్ ఇన్ ఇట్ అని. చాలా అమాయకులైన వాళ్ళు ఇళ్ళు కడతారు, చాలా తెలివైన వాళ్ళు అద్దెకుంటారు అని ఒక సామెత. ఎందుకంటే వాడికి హాయ్, దాని గురించి ఏ సంబంధం లేదు. ఇల్లు కట్టుకున్న వాడికి యజమానికి ఎంత తాపత్రయమో, దాని గురించి ఎక్కడ సున్నం ఊడిపోయినా ఎక్కడ పెచ్చుడిపోయినా బెంగే, ఏదో చేయించుకుంటూ ఉండాలి. ఆ బాధ అద్దెకున్న వాడికి ఏముంటుంది,
యజమాని చేయించలేదు అనుకోండి, దీన్ని విడిచిపెడతాడు, ఇంకో 100 రూపాయలు ఇచ్చి ఇంకో చోటుకు పోతాడు, లేదు 1000 రూపాయలు తక్కువకి వస్తే వెళ్ళిపోతాడు అక్కడికి. హాయ్, ఇది అద్దె కొంప, ఇందులో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం, ఇందులో ఏం మనం శాశ్వతంగా ఉండిపోం అన్నారనుకోండి, ఇది వెళ్ళిపోతున్నా భ్రాంతి ఉండదు, ఇది వెళ్ళిపోతున్నా బాధ ఉండదు. మరి నేను, ఆయన మార్గం చెప్పారు లోకానికి, నేనన్న మాట ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెళ్ళమన్నారు. నేను ముందుకొస్తుంది, నేను తన్నుకొస్తుంది, మన ప్రయత్నం అక్కర్లేదు, అక్కర్లేకుండానే అది ఎప్పుడు తన్ని పైకి వస్తుంది. మీరు చూడండి, దాని ప్రయత్నం అక్కర్లేదు. నేను అంటాను, నేను వచ్చేస్తుంది, కానీ నేను ఎక్కడ పుడుతోంది అసలు, అక్కడికి వెళ్ళమన్నారు విచారణ అంటారు. ప్రశాంతంగా కూర్చుని ఆ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళి అది ఎక్కడ పుడుతోందో అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి నువ్వు ఏ సాధనాన్ని పట్టుకుని వెళ్ళావో ఆ సాధనం అక్కడికి వెళ్ళిన తరువాత దానిలో కరిగిపోతుంది. కరిగిపోగానే అసలు నేను నువ్వుగా నిలబడిపోయినప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది, ఇంకేం ఉండదు అక్కడ. అందుకే తరచు వేదాంతంలో వాడే ఉపమానం, సముద్రపు లోతు కనుగొనాలని ప్రయాణం చేసినటువంటి ఉప్పు బొమ్మ సముద్రపు లోతు కనుక్కోవడానికి ప్రయాణం చేయడంలో కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. మొదట నేనెక్కడ పుడుతోందో కనుక్కోవడానికి సాధనంగా దీన్ని తీసుకుంటాడు మనసుని. నిజానికి ఆ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం, సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సుకి ఆధారమేది ఊపిరి. ఆ ఊపిరి నియంత్రింపబడుతుంది, అందుకే ప్రాణాయామం చేస్తారు పూజ చేసేటప్పుడు. నియంత్రింపబడి యోగంలో మీరు ఎంత తపశ్శక్తిలోకి వెడుతుంటే ఊపిరి అంత మందగించిపోతుంది. మందగించిపోయి లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఆ నేను పుట్టేటటువంటి స్థానం దగ్గరికి వెళ్ళగానే ఆ మనసు అందులో లయమైపోతుంది. లయమైపోయినప్పుడు ఒక్క ఆత్మయే మిగులుతుంది. ఆ ఆత్మగా తానుంటాడు. ఆత్మగా తానున్నప్పుడు ఆనందం ఒక్కటే ఉంటుంది. దుఃఖమంతా ఎప్పుడు పుడుతుందంటే మనసు లేస్తే. మీరు ఈ మాట ఎంతపాటి పట్టుకున్నారో నాకు తెలియదు. మరి సుఖము దుఃఖము ఈ రెండు భావనలు ఎప్పుడుంటాయంటే మనసు నిద్ర లేచి ఉంటే. మనసు నిద్ర లేచి లేదనుకోండి, అది ఆత్మలో కరిగిపోయి ఉందనుకోండి, ఆత్మలోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఆత్మలో లయమై ఉందనుకోండి, అది పైకి రాకపోతే ఇక ఆనందమన్నది తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇది ప్రతి వాళ్ళకే అనుభవంలో ఉంటుంది. అందుకే అజ్ఞానము చేత ఆనందావస్థ సుషుప్తి, నిద్ర లేపవద్దు అని చెప్తారు. భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపవద్దు అంటారు, అందుకే సుప్రభాతం పాడతారు, లేవమని అర్థం. ఎందుకు లేవద్దంటారు? ఎంతో కష్టపడి ఆత్మస్థితికి చేరుకుంటే పొందేటటువంటి ఆనందం ఏదుందో దాన్ని సుషుప్తిలో పొందుతాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర, అక్కడ మనసు లేదు, అది ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి మనసు, ఇంక ఏది, సుఖం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? తను ఎక్కడ పడుకున్నాడో తనకి తెలియదు, తన పక్కన ఏముందో తనకి తెలియదు, తన శత్రువు తన దగ్గరికి వచ్చాడేమో తెలియదు, తన కంఠం మీద కత్తి ఎత్తేస్తున్నా తనకి తెలియదు, తను ఆ పూట తినకపోయినా తనకి తెలియదు, తన వాళ్ళెవరి బాధలు తనకి తెలియవు, తనకి సుఖం లేదు, తనకి దుఃఖం లేదు, ఉన్నదల్లా ఒక్కటే ఆనందం, ఏమీ తెలియలేదు. ఏమీ తెలియకపోవడానికి కారణం మనసు పనిచేయట్లేదు. మనసు పనిచేయకపోతే నిరతిశయమైన ఆనందం, అదే రాశీభూతమైన ఆత్మ. ఆత్మగా ఉన్నంతసేపు ఆనందం. మనస్సు పైకి వచ్చిందా అది వెంటనే ప్రారంభం చేస్తుంది సుఖదుఖాలు, ఉత్తరక్షణం మొదలుపెట్టేస్తుంది. అందుకే మీరు చూడండి తెలివొచ్చింది అంటారు. తెలివొచ్చింది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆత్మలోంచి మనసు విడింది. విడగానే అది చేసే పని ఏమిటంటే దానికి బానిసలు ఉంటారు. అది కొన్ని కోట్ల జన్మల నుంచి వశవర్తుల్ని చేసుకుంది, బానిసల్ని చేసుకుంది, దాని ఆదేశం బట్టి లేచి అనుసరించాలి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం
విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.